బల్దియాలో పనిచేసే శానిటేషన్ కార్మికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఆరోగ్య సమస్యలు, ఏజ్ బార్, లాంగ్ లీవ్ వంటి సాకులు చెబుతూ శానిటేషన్ కార్మికుల ఉద్యోగాలను తొలగించడంతో పాటు ఆ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు కార్మికులు. అనారోగ్యం, అత్యవసర పరిస్థితులు, ఇతర పనుల కోసం ఊర్లకు వెళ్లినా సూపర్వైజర్లకు, పై అధికారులకు సమాచారం ఇచ్చి వెళ్తారు కార్మికులు. అయితే ఇది రాతపూర్వకంగా ఉండకపోవడంతో లాంగ్ అబ్సెంట్ అంటూ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. లీవ్ పెట్టి మళ్లీ వచ్చాక నెలల తరబడి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, తమ ఉద్యోగాలు వేరే వారికి అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు కార్మికులు. శేరలింగంపల్లి జోన్ పరిధిలో పనిచేస్తున్న ఈ కార్మికులు ఏండ్ల తరబడి జిహెచ్ఎంసీలో పనిచేశారు. వీరి స్థానంలో నెల రోజుల కిందట కొత్త వారిని నియమించారు మెడికల్ ఆఫీసర్ నగేష్ నాయక్, సూపర్వైజర్ మల్లేష్. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి 2 నుంచి 5 లక్షల వరకు వసూలు చేశారని అంటున్నారు కార్మికులు. తమ ఉద్యోగం తిరిగి ఇచ్చేందుకు కూడా 70,000 చొప్పున అడిగారని, అయినా ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. డాక్టర్ సార్ చెప్పినాము, ఎస్ఎస్ఐ చెప్పినాము, మా భరత్కు మళ్ళీ సార్ అందరు చెప్పినాం సార్. అంటే సరే బాబు, నీ ఆరోగ్యం మంచిగా అయినాకనే రా, ఎందుకు నీకు డ్యూటి ఎక్కడ పోదు అంటారు అన్నారు. అంటే ఊకున్నాం, ఆరోగ్యం మంచిగా అయినాకనే పోయినాం. పోతింపించుకుంటే వెళ్ళారా రేపు రా అంటున్నాడు. 75,000 వచ్చినాయి. 75,000 వస్తే 75,000 వచ్చి ఇచ్చేసినా భరత్కు మల్లేష్కి. ఇంక 200 వస్తుంది అంటే 200 వస్తే డ్యూటీ తీసేస్తాం, మొత్తానికి డ్యూటీ మొత్తం పని చేస్తాం అని అంటున్నారు సార్. అన్నాడు సార్ నెలకు 2-3,000 సార్ ఇవ్వాలి సార్. డ్యూటీ చేసిన ఇవ్వాలి, డ్యూటీ చేయకుండా ఇవ్వాలి సార్. 15 రోజులు లేకపోతే 5,000 ఇవ్వాలి సార్. అనారోగ్య సమస్యలతో సెలవులు పెట్టిన వారిని కనీస మానవత్వం లేకుండా తొలగించి ఉద్యోగాలను అమ్ముకున్నారన్నారు కార్మికులు. అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తన ఉద్యోగాన్ని సైతం అమ్ముకున్నారని చెబుతోంది శేరలింగంపల్లి శానిటేషన్ కార్మికురాలు కవిత. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుని వచ్చేసరికి ఉద్యోగం మరొకరికి ఇచ్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాలింది, కొంచెం కాలితే నేను చెప్పేసే వెళ్ళిపోయినా మేము. అయితే సరే అమ్మ అంటే అని అన్నారు. మేము వచ్చినాము, వచ్చినప్పుడు తీసుకోవాలిగా తీసుకోను, ఏడుకనవ్వండి, మీకు అవసరమా ఇవి ఇవన్నీ గలీజా మేము తిరగబట్టి 6 నెలలేం అవుతుంది, తిరుగుతూనే ఉన్నాము. అంటే వాళ్ళు మేము పైసలు ఇచ్చి పెట్టించుకున్నాము అమ్మ, మీకేంది అంటాను వాళ్ళు తిడుతురు. ఇచ్చినాం, 70,000 ఏమో ఇచ్చినాము. చెప్పినాం, అందరికి చెప్పినాం సార్, అసలు పోనీ సార్ ఎవరి దగ్గరకన్నా పోండి, మీరు ఏమనే వేసుకోండి, సావనన్నా సావండి, బతకనన్నా బతుకుండి. ఎంత బాధ అనిపిస్తా తీసేస్తా మాకు, మేము ఎట్లా బతకాలో, మా పిల్లలను ఎట్లా పోషించాలో మేము. శానిటేషన్ విభాగంలో కొత్త కార్మికులను తీసుకోవాలంటే సంబంధిత గ్రూప్ సభ్యుల తీర్మానం తప్పనిసరి అనే నిబంధనలున్నాయి. మెడికల్ అన్ఫిట్ గా ఉన్నవారి స్థానంలో వారి కుటుంబ సభ్యులనే నియమించాలని కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలున్నాయి. అయితే ఇదంతా తమకు వర్తించదు అంటున్నారు శేరలింగంపల్లి మెడికల్ ఆఫీసర్ నాగేష్ నాయక్, అక్కడి సూపర్వైజర్ మల్లేష్. తమతో ఎలాంటి సంతకాలు తీసుకోకుండా గ్రూపులో ఇద్దరిని కొత్తగా జాయిన్ చేశారని చెబుతున్నారు వర్కర్లు. మీరెలా జాయిన్ అయ్యారని కొత్తగా వచ్చిన కార్మికులను అడిగితే తాము 2 లక్షలకు పైగా ఇచ్చి ఉద్యోగంలో చేరామని చెబుతున్నారని, రెగ్యులర్గా పనిచేస్తున్నా అటెండెన్స్ తీసుకోవడం లేదని బాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. మల్లేష్ అయితే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడన్న, మరి మాకు 4 రోజులు అటెండెన్స్ కొట్టకుండా నా ఏమి టార్చర్ పెట్టినా లేడీస్ని పంపిస్తాడు మీకి, మళ్ళీ మోపిళ్ళకి తాపి పంపిస్తాడు. ఊరికే మాకు ఒక గ్రూప్ లీడర్ ఇవ్వాలి లేదు ఆయనకు, ఆయనకంటే రెస్టారెంట్ ఇవ్వాలంట, ఆయనకు లొంగాలంట. మరి నేను ఎందుకు లొంగాలి అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా 5 సంవత్సరాలు అప్పుడు గొడవ పెట్టుకుంటే పైసలు ఏమన్నాను గొడవ పెట్టుకుంటే మహిళా కమిషనర్లు కూడా కంప్లైంట్ పెట్టినాను. ఆయన ఆల్రెడీ తీసేయమన్నానని నోటీస్ ఇచ్చారు, ఎవరికి జోనల్ సార్కి ఇచ్చారు, మన డిప్యూటీ కమిషనర్ సార్ కూడా ఇచ్చారు. ఆయన తీసేయలేరు, మాట్లాడారు, సంబంధించారు, పంపించారు. సేమ్ మళ్ళీ డిప్యూటీ ఇప్పుడు 4 రోజుల నుంచి మమ్మల్ని తీసేయాలన్ననే 4 రోజుల నుంచి మాకు అటెండెన్స్ కొట్టట్లేదు. ఒక్క శేరలింగంపల్లిలోనే కాదు, ఇతర సర్కిల్స్ లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ధనమంత్రి అనే కార్మికుడు ఇటీవల ఆరోగ్యం బాగాలేక లీవ్ పెట్టాడు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి తన ఉద్యోగం మరొకరికి 3 లక్షలకు గోషామహల్ ఆఫీసర్లు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నాడు. తాను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నా ఆధారాలు చూపించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే హెల్త్ బాగాలేకపోతే సూపర్వైజర్ ఉండి పాన మంచిగా అయినాకనే రా అన్నాడు. సరే పాన మంచిగా అంటే పాన మంచిగా అయినాక వచ్చిన వస్తే ఆల్రెడీ ఏం చేశారు, వీళ్ళు వైట్ పేపర్ మీద సిగ్నేచర్లు పెట్టుకున్నారు గ్రూప్ వాళ్ళతో పెట్టించుకొని, మళ్ళీ వీళ్ళు దొంగ సంతకాలు పెట్టించుకొని మా ఇంటికి పంపించారు లెటర్.